రానున్న రోజుల్లో ప్రభుత్వ విద్యనే శ్రీరామరక్షగా నిలుస్తుందన్నారు రాష్ట ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు పూర్వ వైభవం వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కులాలు, మతాలు, అంతరాలు లేని సమాజం రావాలని ఆనాడు డాక్టర్ అంబేద్కర్ ఆశించారని గుర్తు చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే తప్పు ఉందా లేక మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నామా అనేది చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కరీంనగర్ కలెక్టర్ ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒకప్పుడు పేద ధనిక తేడా లేకుండా అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం కడు పేదలు మాత్రమే గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్నారన్నారు. సర్కారు పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నప్పటికీ ఎక్కువ మంది చదివించేందుకు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి అవార్డులు సాధించడం సంతోషకరమని చెప్పారు. పేదరికం శాపం కారాదని, వారిని ప్రోత్సహించగలిగితే గొప్ప శక్తిగా మారతారని గుర్తు చేశారు. ఆకలి బాధలు అనుభవించిన వారే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జేసీ శ్యామ్ ప్రసాద్ లాల్, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. అని ఎవరైతే నిశ్చయించుకుంటారో అలాంటి పిల్లలే ఉండేటువంటి స్కూళ్ళు మా గవర్నమెంట్ స్కూల్ అని చెప్పి మమత చెప్పింది. వాస్తవమే, నేను నిన్న మొన్న ఒక సభలో మాట్లాడుతూ నిన్ననే కూడా పొద్దున చెప్పొచ్చాను. ఒకనాడు వేరు, ఇవాళ వేరు. ఒకనాడు ఆ గ్రామంలో వాళ్ళు ఏ అంతస్తులో ఉన్నా, ఏ వర్గంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, వాళ్ళ స్కూల్ గవర్నమెంట్ స్కూల్, వాళ్ళ స్కూల్ జిల్లా పరిషత్ స్కూల్, ఎక్కడో నూటికి ఒకరు, ఓ పది ఊళ్ళకి ఒకరో, ఇరవై ఊళ్ళకి ఒకరో హైదరాబాద్లో పోయి లిటిల్ ఫ్లవర్ లాంటి స్కూళ్ళను లేదా నూపుతుంగ లాంటి స్కూళ్ళను చదువుకునే వాళ్ళు తప్ప 99.9% పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళనే చదువుకునే వాళ్ళు. ఆ రోజులలో మండలంలో ఒక హై స్కూల్ ఉండే లేదా రెండు హై స్కూల్ ఉండే, ఇలా మండలంలో 10 హై స్కూల్ ఉండే. వాటి రీఓరియంటేషన్ చేసుకోవాల్సి అక్కడ ఉన్నది ఖచ్చితంగా, వీటి సస్టైన్ చేసుకోవాల్సి అక్కడ ఉన్నది. కానీ కూడా ప్రభుత్వపరమైన విద్యనే శ్రీరామ రక్ష అనే పద్ధతిలో ఉంటుందని చెప్పి ఆశిస్తూ సెలవు. జయ తెలంగాణ.